Where are you from? China. China. బోట్ పట్టుకొని సముద్రంలో కయాకింగ్ చేయాలి. బీచ్ లో కయాకింగ్ ఏంద్రా బాబు, వేవ్స్ వస్తా ఉన్నాయి, మాకు పిచ్చులు ఎత్తుంది, భయం అయితా ఉంది. భయ్యా పెద్ద పెద్దలు వచ్చింది కాబ్రో. ఏం హిడెన్ బీచ్? మొత్తం భయం అవుతుంది. ఫ్యాసిన స్వరం మొత్తం ఏడనే ఉంది భయ్యా. వాళ్ళు చూడండి ఎట్లయినా బూడిద బూడి నడుస్తుంటే ఇవిడ ఎంత దొరుకుతున్నా. వాళ్ళ ఇష్టం ఆటగాళ్ళ ఆటగాళ్ళ అయినా చాలా మంది ఉన్నారు. చూడండి మొత్తం బ్యాట్ల చెట్టు గబ్బిలాలు ఉన్నాయి, మొత్తం బబ్బిలాలు ఎలా ఉన్నాయో అన్ని బ్యాట్స్. వాట్ ఎ నేచర్. హే గైస్, ఈరోజు డే 4 మనకి సౌత్ గోవాలో అయితే ఉన్నామన్నమాట. మనకి ఏంటంటే మాక్సిమం ఈ వీడియోలో మీకు సౌత్ గోవా బీచెస్ అయితే కవర్ చేశాను అనమాట. ప్రతి బీచ్ ప్రతి లొకేషన్ నిజంగా క్రేజీ ఉంటుంది, ప్రతి ఒక్కటి చూపిస్తాను మీకు. చాలా మంచిగా అనిపిస్తుంది, నేచర్ అయితే చాలా బాగుంటుంది సౌత్ గోవాలో. అండ్ అలాగే ఫారెనర్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు సౌత్ గోవాలో, ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి, నేచర్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి సౌత్ గోవాలో ఫారెనర్స్ ఎక్కువ మంది ఉంటారు మన ఇండియన్స్ కంటే. సో ప్రతి ఒక్కటి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ నెక్స్ట్ బ్లాగ్. అయితే ఈరోజు మనం ఈ యొక్క హోమ్ స్టేని మనం మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవడం, ఎందుకంటే సౌత్ గోవా చాలా పెద్దగా ఉంది. సో ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. లేదు బ్రో, నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, నేను ఓన్లీ కోలా బీచ్ ఒకటే ఎక్స్ప్లోర్ చేసినాం, అదే బాధ. సో మరి ఈ రోజు ఎక్స్ప్లోర్ చేసి నైట్ వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ రేపు కూడా స్టే చేసి కొంచెం రెస్ట్లో ఎక్స్ప్లోర్ చేసి వెళ్దాం అనుకున్నాం. సో మరి మనం అయితే వెళ్ళిపోదాం బయటికి. పాప వెళ్దామా? టైం ఎంత బ్రో? 10:15 వెళ్ళేవారు గంట అవుతుంది. 11:15 అలా కొబ్బరి చెట్లు, పచ్చడి పొలాలు, తోటలు. గూగుల్ పే క్యాష్ గూగుల్ ఫుల్ ట్యాంక్ మళ్ళా 2:30. ఫస్ట్ అయితే మనం కనకొనకి వెళ్దాం. కనకొని నుంచి అయితే మనం ముందుకు వద్దాం అనమాట. లాస్ట్ నుంచి ఫస్ట్కి వద్దాం. సో లాస్ట్లో అయితే మనకైతే పట్నం బీచ్ అనేది ఉంటుంది అనమాట. సో దానిలో ఫారెనర్స్ ఎక్కువ ఉంటారు. సో ఫారెనర్స్ ఎందుకు ఎక్కువ ఉంటారు అంటే లాస్ట్లో ఉంటుంది అండ్ అలాగే పీస్ఫుల్గా ఉంటుంది సౌత్ గోవా కాబట్టి. వెల్కమ్ టు కానాకొన. సో ఇదే పట్నం బీచ్ అండి. పట్నం బీచ్లో మనకి ఫారెనర్స్ ఎక్కువ ఉంటారని అయితే అంటున్నారు మరి. సో చూద్దాం ఎలా ఉంటుంది బీచ్ అనేది. సో బీచ్ అయితే బాగుంటుందంట. మరి పార్క్ చేసి వెహికల్ని మనం దిగుదాం బీచ్లోకి. సో గైస్, ఇదే పట్నం బీచ్. నిజంగా ఇక్కడ అందరు ఫారెనర్స్ ఉన్నారు కదా, షాక్స్ ఉన్నాయి. పట్నం బీచ్ ఇది బాగుంది. దీని తర్వాత మనం పొల్లం బీచ్ పోదాం. చూసుకోవచ్చు ఫారెనర్స్ అయితే ఇక్కడ ఎక్కువ ఉన్నారు. సో అయితే మనం ఇక్కడికి ఎక్కడ వచ్చాం అంటే అక్కడ కొండ ఉంది కదా, ఈ కొండ అవతల పట్నం బీచ్. ఈ కొండ వెనకాల మళ్ళీ ముళ్ళకి రాజ్బాగ్ బీచ్. అలా నడుచుకుంటూ వచ్చాయి చర్చ నుంచి. సో ఇదన్నమాట, పక్కపక్కకి రెండు బీచ్లు ఉన్నాయని చెప్పేసి వచ్చేసినాం అనుకుంటూ. నిజంగా గైస్ చూడండి ఇక్కడ ఎంత వాటర్ అంత క్లీన్, ఎంత ఎంత నీట్గా క్లీన్గా ఉన్నాయో. మంచిగా ఉన్నాయి, మంచిగా అనిపిస్తుంది నీట్గా. సో గైస్ ఇది వచ్చేసరికి రాజ్బాగ్ బీచ్. ఎంత ఉంది బీచ్, చాలా చిన్నది ఇది. అంతేగా మొత్తం మళ్ళీ ఉన్నాయి, అంత నీట్గా ఉన్నది బ్రో, క్లీన్గా నీట్గా. మనం ఎవరు లేరు కదా, అసలు ఇండియన్సే లేరు ఇక్కడ, అందరు వెళ్ళే ఉన్నారు వచ్చి ఫారెనర్స్. మనం ఇద్దరమే ఇండియన్స్ వచ్చి ఈ బీచ్ ఇప్పుడు. అక్కడి నుంచి వచ్చిన వెనక నుంచి ఇక్కడికి వచ్చిన నడుచుకుంటూ. సో బీచ్ మళ్ళీ అందరు రౌండ్ అయ్యలేక చూడండి ఇక్కడ అక్కడి నుంచి ఇట్లా ఈ కొండ ఉంది పక్కన అటు సైడ్. సో బాగుంది. వాట్ ఆర్ డూయింగ్? ఫిషింగ్. వాట్ ఇస్ దిస్? రియల్ ఫిష్? యా, ప్లాస్టిక్ రబ్బర్. రబ్బర్. What's your name and where are you from? My name is David. David. Yeah. Where are you from? China. China? Yeah. Okay, hi. I'm from Hyderabad. I'm in Indian. No, I'm from the UK. UK? Yeah. Okay, okay. How long been you're staying in Goa? Goa? 6 weeks this Six. trip. Yeah, but we've got 2 weeks. 2 weeks left. 2 weeks left? Yeah. 6 weeks, okay. And 4 weeks left. Yeah. What's on the rock? Is that a monkey? Yeah, monkey. On the rock? అక్కడ ఉంది చిన్న మంకీ. ఉండంగి. సో అప్పుడే వాటర్ లైన్స్ నడిచి వచ్చినాం. రాజ్బాగ్ బీచ్లో స్విమ్మింగ్ చేసాము. ఇప్పుడు వచ్చేసి పట్నం బీచ్. వీఆర్ వాకింగ్ టు పట్నం బీచ్ అనమాట. అక్కడ బైక్ పార్క్ చేసాము. అట్నే తీసుకొని పొల్లెలం బీచ్ వెళ్ళేసి పొల్లెలం బీచ్కి అయితే వెళ్ళిపోతాము. సో అక్కడ వ్యూ పాయింట్ చూపిస్తాం మీకు. ఎంజాయ్ చేసి చేయండి. పదండి చూద్దాం. సో
పట్నం బీచ్ అయిపోయింది. పట్నం బీచ్ తర్వాత మనం పల్లెలం బీచ్కి వెళ్దాం. పదండి మళ్ళీ మనం పల్లెలం బీచ్ కదా వచ్చేసాం దగ్గరికి. పార్కింగ్ ఎలా పెడదాం? పల్లెలం బీచ్ బైక్ 50 రూపాయలు ఇవ్వండో పార్కింగ్ ఫీజ్ అంట. ఈ పల్లెలం బీచ్లో మనం కయాకింగ్ చేయొచ్చు అంట. బీచ్ లోపల అంటే సముద్రంలో సీలో చూద్దాం రండి. ఎంతమంది చేస్తారు కయాకింగ్? బోట్ ఇదే, ఈ బోట్ పట్టుకొని సముద్రంలో కయాకింగ్ చేయాలి. కొందరు చేస్తారు అక్కడ చూడొచ్చు అట్లా. లేదు మెల్లగా వెళ్ళిపోతాం, మెల్లగా వెళ్ళాలి ఇంకా సముద్రంని దాటుకొని వెళ్దాం. ఎందుకు వెళ్తాం? వాడు వెళ్తాం చూడు. ఈ పొలం బీచ్ అయితే చాలా పెద్ద ఉంది గైస్. ఓ అక్కడికి ఉన్నారు జనాలు. టేకే 120 అయిందంట. సో 2 o'clock వరకు చేయమన్నాడు. సో వెళ్తున్నాం. ఏతా ఉంది భయ్య, ఏమైతే చూద్దాం. ఖచ్చితంగా ఖచ్చితంగా తీస్తా ఫోన్, మళ్ళీ పడిపోతుంది. బీచ్ కయాకింగ్ ఏందిరా బాబు, అమ్మ ఈ బీచ్ కయాకింగ్ ఏందిరా బాబు. వేవ్స్ వస్తూ ఉన్నాయి, మాకు పిచ్చులు ఎత్తుంది. ఓ అమ్మో భయం అవుతా ఉంది భయ్య. వరద్రు ఉజ్జుడు, ఈ బీచ్లో కయాకింగ్ అన్నారు, మొత్తం పిచ్చులు ఎత్తుంది, భయం అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఓ చూడు బ్రో కయాకింగ్ భయ్య. వేవ్స్ వస్తూనే ఉన్నాయి, వేవ్స్ చూసిరా పైన వేవ్స్. ఇగో వేవ్స్ పోయి అటు పోతాయి. వామ్మో బోట్ మీద పానీ ఆగాయి, బోట్లో మొత్తం పాము వచ్చినాయి కాబ్రో, నీళ్ళు వచ్చినాయి. అజ్జా పెద్దలు వచ్చింది కాబ్రో. సీలో కయాకింగ్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బ్రో. నిజంగా ఒక భయం ఉందని చెప్పుకోవాలి. ఫస్ట్ అయితే భయం పెడదాం, బాగా భయం అయింది కానీ ఇప్పుడు కొంచెం భయం తగ్గింది అంతేగా. బ్రో వాళ్ళు ఇంట పోదాం బ్రో. స్పెసి బ్రో, బ్రో వాళ్ళు ఇంట పోదాం బ్రో. హే హరిరామ్, జయ కృష్ణ, ప్రేమానంద్ జీ, క్యా హువా? అయిపోయింది కయాకింగ్ మొత్తానికి. కయాకింగ్ ఎట్లా ఉంది? ఎనర్జీ పోయింది, ఎనర్జీ పోయింది. పొద్దు నుంచి ఏం తినలే మనం, అది మెయిన్ గా. 8585 5405 0 3 300 ఇచ్చి ఇక్కడ వచ్చేసి ఒకటే బోటు డబల్ 600 తీసుకున్నాం. కానీ బాగుంది ఎక్స్పీరియన్స్. ఏంటంటే అది లగూన్ లా, ఇదేమో డైరెక్ట్ బీచ్ లా. అదేగా. సో మరి ఇంకేంది మరి నెక్స్ట్? నెక్స్ట్ బీచ్ ఇట్లా ఒకసారి రూమ్ చేసి మరి వాటర్ తాగిన ఇప్పుడు కయాకింగ్ చేసి ఫుల్ అలసిపోయినాం. నెక్స్ట్ ఎటు బ్రో? ఏంది 2 మినిట్స్ మ్యాగీయా పోదాం. వేడిగా మ్యాగీ తినడానికి వచ్చినాం. ఎంజాయ్ హాట్ అని అమ్మి ఎగ్ మ్యాగీని కిట్నా ఓ కిట్నా 70 అండా మ్యాగీ ఎక్ అండా మ్యాగీ నువ్వు ఎక్ అండా మ్యాగీ ఎక్ ప్లేన్ మ్యాగీ. స్పైసీ స్పైసీ బను బ్రో. చిన్నప్పుడు మనం తినే పాపడాలి బ్రో. ఏక్ దేవో ఎక్ నికాల్నా బ్రో తిందా పాపడాలి. చిన్నప్పుడు తినే వాళ్ళం కదా. నీదే ప్లెయిన్ ఎగ్ అవుతుంది. కిట్నా మినట్ అవుతావు ఎగ్ పట్టింది అనమాట. టేస్ట్ మాత్రం బాగుంది, స్పైసీగా చేయమను బీచ్ కదా. టేస్ట్ అయితే బాగుంది, బాగుంది. 20 మినిట్స్ అయింది, 2 మినిట్స్ మ్యాజిక్. అదే మ్యాజిక్. Now we are heading towards Butterfly Beach. పది నిమిషాలు పడుతుంది అంట. బటర్ఫ్లై. సో ఆఫ్ రోడ్ వే, ఆఫ్ రోడ్ ఉంది కదా, ఆఫ్ రోడ్లోకి వెళ్తే స్ట్రేట్గా బటర్ఫ్లై బీచ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకైతే హిడెన్ బీచ్ అనమాట. గోవాలో కింద లోపలికి ఉంటుంది, హిల్ టాప్ వ్యూ బాగుంటుంది అనమాట. రొమ్మ ఘోరంగా లేస్తుంది కదా ఇది రోడ్డు మొత్తం ఆఫ్ రోడ్. ఇప్పుడు బండిని ఓవర్ టేక్ చేయకపోతే మనం మన స్కూటీ లాగానే ఎర్ర కలర్లో అవుతాం మనం కూడా. బటర్ఫ్లై బీచ్ పార్కింగ్ కైండ్లీ పే పార్కింగ్ ఫీజ్. అందరు కార్లు వచ్చారు, మనం అందరు కార్లు వచ్చారు, మనం బైక్ బయట మీద వచ్చాం. బైక్ వెళ్ళిపోతుందా?
ఇస్తావా? బటర్ఫ్లై బీచ్ 100 రూపాయలు అంట, 100 తీసుకున్నాడు. పార్కింగ్ సరే, బైక్ ఎంట్రీ 100 రూపీస్. ఓకే, బైక్ ఎంట్రీకి ఏమో 100 రూపాయలు తీసుకున్నాడు, అంటే పార్కింగ్కి ఎంట్రీకి అన్నీ కలిపి. కార్లు అయితే అక్కడ ఆగాలన్నమాట. కార్లకి ఏంటంటే వాళ్ళు అక్కడ ఆగి నడుచుకుంటూ ఆ కార్లు ఆపి 50 రూపీస్ పే చేసి నడుచుకుంటూ రావడమో, లేదంటే అక్కడ నుంచి జీప్లు ఉంటాయంట, ఒక్కొక్కరికి 250 రూపీస్ అంట. అది స్టోరీ ఇక్కడ బటర్ఫ్లై బీచ్. సో హిడెన్ బీచ్ అంటున్నారు, మరి చూద్దాం ఎలా ఉందో. వే అయితే మరీ దారుణంగా ఉంది భయ్యా, కానీ కొంచెం బాగుంది. ట్రెక్కింగ్ లాగా చేస్తున్నాం, బాగానే ఉంది. లైక్ మాండలు పట్టి ట్రెక్ గుర్తొస్తుంది నాకు, కూర్పులో ఉన్నది. పాములు పాములు తేలన్నీ ఉంటాయి బ్రో. ఏం హిడెన్ బీచ్? మొత్తం భయం అవుతుంది. ఈ అడవి ఏందో, ఏమొస్తాయో తెలియదు, ఏ వైల్డ్ యానిమల్స్ ఉన్నాయో తెలియదు. దీనిలో ఇవ్వలేడు మళ్ళీ. ఇక్కడికి మేము ఒకరిమే వచ్చాం అనుకున్నాం. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు, ఎన్ని బైకులు ఉన్నాయి చూడండి. వెళ్దాం, ఎంతమంది ఉన్నారు. ఇక్కడ కార్లు కూడా బైకులు ఏమైనా ఉండొచ్చు. ఫ్యాసినా షోరూమ్ మొత్తం ఎన్నే ఉంది భయ్య. కాళ్ళు చూడండి ఎట్లయినా బూడిద బూడిదో నడుస్తుంటే చూడండి. నేను ఎంత దిగుతున్నా దారి, మరి ఘోరంగా ఉంది భయంకరంగా. అనంతగిరి హిల్స్ సేమ్ ఫారెస్ట్, కట్టమైన అడవులు. పాములు పెడితే బ్రో మన మీద, చెట్ల మీద నుంచి. హే బీచ్, ఫైనలీ ఇదే బటర్ఫ్లై బీచ్. చిన్న బీచ్, బటర్ఫ్లై ఏడుందో అనిపించట్లేదు నాకు. ఇక్కడ బాగుంది కానీ చిన్నగా, లిటిల్గా, క్యూట్గా, మంచిగా ప్రైవేట్ బీచ్, నీట్గా భలే ఉంది. ఆడేటోళ్ళు ఆడుతున్నాడు, తిరుగుతాడు తిరుగుతుండు వాళ్ళ ఇష్టం. ఆటగాళ్ళ ఆటగాళ్ళు అయినా చాలామంది ఉన్నారు. ఇక బటర్ఫ్లై బీచ్ బాగుంది, వాళ్ళు వస్తూ ఉన్నాయి నీట్గా ఎంజాయ్మెంట్. ఇక్కడ ఉన్నది, అక్కడికి వెళ్ళడం అనేది హిల్ పాయింట్ అనమాట, వ్యూ పాయింట్ ఉంటుందంట. అంత వ్యూ పాయింట్ ఏమి అనిపించట్లేదు, మరి వెళ్ళాలి వద్దా అని ఆలోచిస్తున్నాం. సో ఇది అనమాట బటర్ఫ్లై బీచ్, వెళ్ళిపోతున్నాం. బాగానే ఉంటుంది బటర్ఫ్లై బీచ్, కానీ డ్రోన్ షాట్ మంచిగా వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది ఉన్నారు కదా, మీ అందరు డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. సో నెక్స్ట్ అగోండా బీచ్. చలో ఎత్తుండు మొత్తం నింబడు బ్రో, వాడు లోపల వేయండి కదా బ్రో, వాడు తీట అవునా. ఎట్లా అనిపించింది బటర్ఫ్లై బీచ్? ఎట్లుంది బటర్ఫ్లై బీచ్? బీచ్ కంటే దారే బాగుంది కదా అమ్మా. ట్రెక్కింగ్ మళ్ళీ ఉల్టా ట్రెక్ చేసి బండి తీసుకుని అగోండా ఫోర్ట్కి వెళ్ళాలి. అగోండా బీచ్ కదా, పదండి పదండి గైస్. ఇక ఆఫ్ రోడ్ చిత్త రోడ్లో మట్టి రోడ్ నుంచి బయటపడి మనమైతే మంచి మెయిన్ రోడ్కి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి మనమైతే అగోండా వెళ్దాం, 9 నిమిషాలు చూపిస్తుంది, పదండి. ఓకే, మనమైతే అగోండా బీచ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ పార్క్ చేసేప్పుడు రెస్టారెంట్ లోపల నుంచి పోతున్నాం, మొత్తం అన్ని నింపేసి రెస్టారెంట్లతో బీచ్కి ఎంట్రీ అడిటో ఉంది. సో బండి పెట్టి ఇళ్ళకి నుంచి వెళ్ళిపోతున్నాం. బీచ్ బాగుంది, చాలా పెద్దగా భలే ఉంది. కూర్చున్నారు స్విమ్మింగ్ చేసేవాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు, టైం పాస్ నడిచేవాళ్ళు నడుస్తున్నారు, మనం కూడా అలా నడుస్తున్నాం చెప్పులు వేసుకొని. ఒకటో బీచ్లోకి వచ్చినాం. సో ఇక్కడ యోగా చేస్తున్నారు ఫారినర్స్, అండ్ అలాగే మన వాడికి వచ్చిండు గోపాల్కి వెళ్ళి బయటికి వెళ్ళిపోదాం. మరి మనం ఇంకా అగోండా బీచ్ నుంచి మనం నెక్స్ట్ కాబోదిరామ, కాబోదిరామ ఫోర్ట్ 6 o'clock క్లోజ్ చేశారంట, తొందరగా వెళ్ళు బ్రో అని అన్నాడు. టైం 5 అవుతుంది, మనం తొందరగా వెళ్ళిపోవాలి. హాఫ్ అన్ అవర్ అన్నా పడుతుంది మినిమం. అగోండా బీచ్ నుంచి కాబోదిరామకి అయితే బయలుదేరాం. కాబోదిరామ ఫోర్ట్ చూసి బీచ్ చూద్దాం అనుకున్నాం. మరి 5:30 క్లోజ్ అని అయితే ఆన్లైన్లో ఉంది, బట్ 6 o'clock అని చెప్పిన మా ఫ్రెండ్ అన్నాడు, బట్ చూద్దాం ఎంత టైం వరకు ఉంటుందో. బీచ్ అయితే కవర్ చేసుకుందాం, బాగుంటుందంట వ్యూ పాయింట్ అన్ని ప్రతి ఒక్కటి బాగుంటుందంట, అది మెయిన్ అంట. సో చూద్దాం ఎలా ఉంటుందో, క్లీన్ వాటర్ ఉంటాయంటారు, మరి చూద్దాం వెళ్దాం పదండి. చూడండి మొత్తం బ్యాట్ల చెట్టు గబ్బిలాలు ఉన్నాయి, మొత్తం బబ్బిలాలు ఎలా ఉన్నాయో అన్ని బ్యాట్స్. వచ్చేసరికి ఏంటంటే కోలా బీచ్ ఇంకో ఎంట్రన్స్ అనమాట, ఇది వ్యూ బాగుంటుంది ఇక్కడ నుంచి. సో ఇది ఇంకో రూట్, నేను ఆల్రెడీ వీడియో పెట్టాను కోలా బీచ్ చూడకపోతే చూడండి. ఇక్కడ కాజు ప్లాంట్ కనపడింది గైస్, కాజు ప్లాంట్ ఇట్లా ఉంటాయన్నమాట కాజుస్, దారిలో వెళ్తున్నా అనపడింది. ఇప్పుడు దీన్ని కొట్టాలి, దీన్ని ఇట్లా ఎట్లా పోతుంది తీయడం. నేను ఎంపేసిన కింద పడ్డది ఇదేనా కాజు, ఇది
చూద్దాం ఎట్లా ఎట్లా పడుతుంది ఇప్పుడు టైర్ ఎక్కిద్దామా రాజు మరి అది ఎన్నో పడేసినావు నాకు తెలియదు అంటే ఉన్నాయి బ్రో అక్కడక్కడక్కడ కాయలు ఉన్నాయి కానీ మనం ఇంకా టైం అయిపోతుంది వెళ్ళిపోదాం రోడ్లోకి వెళ్ళాలన్నమాట కాదు అభిరామ నేను గూగుల్ మ్యాప్స్ ఫాలో అయిపోతున్నాము నాకేమంతా తెలుసు అనుకోకుండా మాకు ముందు నుంచి వాట్ ఎ నేచర్ బర్డ్స్ ఫ్లయింగ్ వీఆర్ డ్రైవింగ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ రోడ్ బాగుంది మెల్లవని బ్రో లోదే లోయలా ఉంది కాపోతి రామలో సన్సెట్ మాత్రం బాగుంటుంది అంటారు ఫోర్ట్ లెఫ్ట్లో పోవాలి లెఫ్ట్ పోయి పోదాం పోయేద్దాం సో గైస్ ఫోర్ట్ దగ్గరలోకి అయితే వచ్చాం చూసుకోవచ్చు కాపోతి రామ క్లోజ్ అయినట్టుంది రెండో ఓపెన్ ఉందో లేదో తెలియదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వద్దాం సో ఇది వచ్చేసరికి కాపోతిరామ ఫోర్ట్ క్లోజ్ అయిపోయింది లోపల పంపారంట సో దీని చరిత్ర ఇక్కడ చదవండి కాపోతిరామ ఫోర్ట్ క్లోజ్డ్ ఫోర్ట్లో అయితే బీచ్ ఉండగా బీచ్కి వెళ్ళిపోదాం పదండి బీచ్ కోసమే వచ్చాం మనం ఫోర్ట్ కోసం ఏం రాలేదు జస్ట్ ఉందని చెప్పి వచ్చాం సో బీచ్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి సన్సెట్ చూద్దాం సో చాలామంది వచ్చారు కదా సో వచ్చేసినాం నో డ్రోన్స్ వన్ బ్రో డ్రోన్ నో అంట సో గైస్ వచ్చేసాం ఇదే సన్సెట్ పాయింట్ లైక్ మంచిగా ఉంది నిజంగా ఇక్కడ నుంచి చూస్తే వేరే ఉంటుంది వ్యూ ఇక్కడ నుంచి ఫొటోస్ దిగితే వేరే వస్తుంది ఇప్పుడు వాళ్ళు దిగుతున్నట్టు లైక్ ఇక్కడ కెమెరాతో దిగుతున్నారు కదా అట్లా వస్తే వేరే ఉంటుంది ఇంకోటి ఫ్రేమ్ ఈ ఫ్రేమ్స్ దగ్గర ఫొటోస్ దిగితే మాత్రం నిజంగా క్రేజీ వస్తున్నాయి పోయి నిజంగా వేరే ఉన్నాయి అన్నమాట నేను కూడా ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ అయితే పెట్టినా చూడొచ్చు మీరు ఆడ సో చాలా మంచిగా వస్తున్నాయి ఫొటోస్ అయితే సన్సెట్ కూడా ఎందుకు కవర్ అవుతుంది కాబట్టి బాగున్నాయి అసలు సో ఇక్కడ ఫ్రేమ్స్ వాళ్ళ ఫొటోస్ దిగి వెళ్ళిపోవాలి ఇంకా వెళ్ళిపోతున్నామా అయిపోయింది సన్సెట్ అయిపోయింది కాపోతిరామ మనం సన్సెట్ వ్యూ పాయింట్ అయితే చూసాం కదా సన్సెట్ అయిపోయింది అండ్ కొంచెం వెలుగైతుంది వెలుగులోనే మనం కాపోతిరామ బీచ్ కూడా ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం సో రూట్ ఎట్లా ఉంది ఇక్కడ నుంచి 500 meters హాఫ్ కిలోమీటర్ అంట ఇల్లు చూసినావా బాగున్నాయి కదా బీచ్ డాబో బీచ్ చూసి వెళ్ళిపోదాం సో ఇదే కాపోతిరామ బీచ్ ఉన్న వాళ్ళు అనేది ఉన్నారు ఇక్కడ మేమైతే పైన ఉన్నాం ఇదే కాపోతిరామ బీచ్ కాపోతిరామ ఎంట్రన్స్ ఇక్కడి నుంచి ట్రెక్కింగ్ చేయాలి కిందకి సో వెళ్దాం బండి తొందర లేకపోతే సన్సెట్ చీకట పడుతుంది బ్రో కాపోతిరామ బీచ్ సో గైస్ ఇప్పుడు మనం కాపోతిరామ బీచ్కి వచ్చేసాం సో ఇదన్నమాట ఇది వచ్చేసరికి మనకి అయితే కాయాకింగ్ కూడా ఉంది ఇక్కడ చూపిస్తాను చూడండి జస్ట్ ఎక్కడ వెళ్తే అక్కడ కాయాకింగ్ సేమ్ ఇది కూడా సేమ్ మనం కులా బీచ్లో మనం చేసినట్టు ఏంటంటే మనకి బ్యాక్ వాటర్స్ లాగా కోకోనట్ ట్రీస్ మధ్యలో నుంచి మనకైతే బోటింగ్ లాగా ఉంటుంది కాయాకింగ్ సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట చూద్దాం పదండి అది కూడా దగ్గర నుంచి ఇక్కడ కాయాకింగ్ దాని కింద నుంచి వెళ్ళాలి అనుకుంటాం వెరైటీగా ఉంది మనం కూడా ఎక్కుదాం సో కాపోతిరామ కూడా అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నాం సో గైస్ చూసారు అసలు మొత్తం ఎంత అడవిలా ఉందో ఫారెస్ట్ ఇంకా సరే ఎక్కడ పోతాం ఎక్కడ పడతామో దేని కుదురుతాం కూడా తెలియదు అంతలా ఉంది అన్నమాట సో అడవి రోడ్లో మనం పోవాలన్నమాట రివర్స్ వెళ్తాం ఇప్పుడు ఇదే రోడ్లో వచ్చామన్నమాట సో గైస్ ఇక మొత్తం టైర్డ్ అయిపోయినాం మేము పొద్దున్న పట్నం బీచ్ తర్వాత పల్లెల్లెం బీచ్ తర్వాత బటర్ఫ్లై బీచ్ తర్వాత అగోండా బీచ్ తర్వాత మన దీని పేరేంటి కాపోతిరామ కాపోతిరామకు వచ్చి ఇంకా వెళ్ళిపోతున్నాం సో ఇది మరి బాగుంటుంది అండ్ టోటల్గా టైర్డ్ అయిపోయినాం మొత్తం 5 beaches తిరిగినట్టున్నాం 5 plus 6 ఇంకోటి అడిషనల్గా ఇంకోటి అక్కడ నడిచినాం అనమాట 2-3 kilometers ఇదన్నమాట ఈరోజు మొత్తం ఏంటంటే 5-6 beaches కవర్ చేసాం కదా అండ్ అలాగే రేపు ఇంకా మిగతా ఉంటాయి అండ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఈ వీడియోకి ఇంతే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పోయా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కంటెంట్ పొట్టు పొడి దొరుకుతుంది మన దగ్గర బాయ్ మరి రేపు వెళ్దాం సీ యూ